ఏముంది అక్కడ? సింగనాదం జీలకర్ర. ఏడు చూస్తున్నారు, లోపల రండి అంటారు. సింగనాదం జీలకర్ర ఏమిటిది? ఇది ఒక చమత్కారమైన విషయం. భాష మారిపోవడం వల్ల అర్థం మారిపోయింది తప్పితే, భాష సరైన వాదం తెలుసుంటే ఈ అర్థం బాగా తెలుస్తుంది. శృంగనాదం అది, జీలకర్ర జీలకర్రే, శృంగనాదం. శృంగనాదమే పలుకుబడిలో సింగనాదం అయింది. పైగా శవర్ణం సకారం రెండింటికి యతిమైత్రి కలుస్తుంది. రుత్వానికి ఇకారానికి యతిమైత్రి కలుస్తుంది. సాధారణంగా మార్పుల్లో కూడా అలాగే జరుగుతాయి. యమున జమున అవుతుంది తప్ప యమున సరస్వతి అవదు. యమున పలకలేని వాడు జమున అంటాడు. యకారం జకారంగా మారుతుంది. భాష ఒప్పుకున్న విషయం అది. అందుకే ద్యోతి అనే మాట దాకింద యావత్తు. ఆ ద్యోతి జ్యోతి అయింది. యకారం జకారంగా మారుతుంది. అంటే మార్పు ఒకటి పొరపాటున పలకలేక మనం మాట్లాడినా శాస్త్రీయంగానే వస్తుంది ఆ మార్పు కూడా. అది అశాస్త్రీయం అనడానికి లేదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, దేని నుంచి ఏదో వస్తుందని. అందుకే అలాగా ఇక్కడ శృంగనాదం సింగనాదం అయింది. ఏమిటి శృంగనాదం అంటే? కొమ్ము బూర. శృంగం అంటే కొమ్ము. పూర్వం ఉప్పు ఒకటి, జీలకర్ర ఒకటి, ఈ ధనియాలు లాంటివి కిరాణం కొట్లు అమ్మేవారు కాదు. ఇవి కొన్ని ప్రాంతాల్లోనే అరుదుగా పండేవి, అన్ని చోట్ల పండవు. లవంగాలు యాలకులు ఇప్పటికి కూడా యాలకులు చాలా ఖరీదు, అన్ని చోట్ల పండవు. ఎలాగ తీగలు అవి కొన్ని పర్వత ప్రాంతాల్లో ఉంటాయి, చెట్లకు అల్లుకుని ఉంటాయి. వాటి నుంచి తీసుకురావాలి, గిరిజనులు సేకరిస్తారు వాటిని. వాళ్ళ దగ్గర వ్యాపారులు కొంటారు. పూర్వం వ్యాపారులు దోచుకునేవారు కాదు, ఇప్పుడు దోచుకుంటున్నారు, అంతే తేడా. అందుకని వాళ్ళు కొంటారు. ఆ యాలకులు లవంగాలు ఈ జీలకర్ర ధనియాలు ఇలాంటివి పడవల్లో వచ్చాయి. ఉప్పు కూడా, ఉప్పు ఎక్కడ దొరికేది కదా, సముద్రంలో ఉంటుంది. పడవలు వచ్చి ఉప్పడ వచ్చింది అనేవారు మా చిన్నతనంలో. మరి ఈ అరుస్తూ పోతే గొంతు పోతుంది వాడికి, ఎంతమందికి చెప్తాడు? అందుకని కొన్నింటి కొమ్ము బూరాలు వాడేవారు. బొమ్ 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 అని ఊదేవారు. ఆ బూరా శబ్దాన్ని బట్టి ఏమొచ్చిందో కూడా తెలుసుకునేవారు. ఎందుకంటే వాడు జీలకర్ర వస్తే ఒకలా ఊదేవాడు, ఉప్పు వస్తే ఒకలా ఊదేవాడు, వాడికి కడుపు నొప్పి వస్తే ఇంకోలా ఊదేవాడు. మొత్తం ఆ ఊదడంలో తేడా. ఇప్పటికి కూడా మీరు బ్యాండ్ బ్యాండ్ ధ్వని వేరు, చావుడప్పు వేరు. ఆ డప్పును బట్టి ఎవడో పోయాడు అని గ్రహించవచ్చు. అదే డప్పు పెళ్లికి వాయిస్తే ఎలాగా? అందుకని ఆ కొమ్ము బూర ఊదగానే ఏమిటో అని మొదట్లో అందరికీ తెలియక బుద్ధి బయటకు వచ్చి చూసేవాడు. ముఖ్యంగా ఇళ్లల్లో ఉండే కోడళ్ళు చూసేవారు. వీళ్ళకి పాపం ఈ ఇంట్లో అత్తారింట్లో చాకరీలు చేసి 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 ఆ వంటింట్లోంచి బయటకు వచ్చే అవకాశం ఉండేది కదా, రాత్రి 10 వరకు. ఇంట్లోంచి కాదు, వంటింట్లోంచి కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు. కడిగిందే కడిగి, తుడిచిందే తుడిచి. అందులో బ్రాహ్మలింట్లో మరీ ఎక్కువ. పైగా ఈ అత్తగారులు కుర్చీ వేసి కూర్చుని మా కాలంలో ఇలా ఉండేవాళ్ళం ఏమిటి అని ఇదో సాధ్యం పోటీ సంత. ఇలా ఉండేది సహజంగా. కోటన రకమైన మాటలు అందుకే వచ్చాయి. ఆ పరిస్థితుల వాళ్ళు ఏదైనా అవకాశం వస్తే బయటకు రావడం కోసం చూసేవారు. అందుకే గుళ్ళో ఏదైనా ఉత్సవం జరిగితే ఇంట్లో కోడళ్ళు అందరూ అక్కడే ఉండేవారు. ఎందుకని బయటికి వెళ్ళే అవకాశం దేవుడి మీద భక్తి తర్వాత. ఇప్పటికి కూడా మీరు గమనించండి, స్వామీజీలు ఆధ్యాత్మిక సభలకు ఆడాళ్లే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఏదో పెద్ద ఆడాళ్ళకి భక్తి ఎక్కువ, మగాళ్ళకి తక్కువ ఏం కాదు. ఆ వంకన కాస్త శుభ్రంగా 3 గంటలు బయట కూర్చోవచ్చు. ఇంకా అక్కడి నుంచి వారు ఎక్కడికెడితే మేము అక్కడికి బస్సు చేసుకు వెళ్ళిపోతాం, ఈ వంకన ఇంకా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇదో మొదలైంది. అంతగా నేను నిజానికి నువ్వు వింటే బస్సు చేసుకు వెళ్ళక్కర్లేదు, నువ్వు ఆ జ్ఞానాన్ని అన్వయించుకుంటే సరిపోయింది. రోజు ఎక్కడ వింటావు, పనులు మానేసి. పైగా అందులో చెప్పే ఉపన్యాసంలో ఆయన ఏం చెబుతాడు? మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తించుకోండి, భర్తను గౌరవించండి, భార్యను ప్రేమించండి, తల్లిదండ్రులను గౌరవించండి. ఇవన్నీ మనం ఏం చేస్తూ ఉంటాం? భర్తను గౌరవించుము అని 10 సార్లు రాస్తాం, గౌరవించాం. భార్యని ప్రేమించుము అని 100 సార్లు రాస్తాం, ప్రేమించాం. మనకి రాయడం మీద చదవడం మీద మక్కువ, చేయడం మీద లేదు. అది ఇలా ఉంటుంది కాబట్టి ఎప్పటికీ దేశం బాగుపడదు. ఆధ్యాత్మికత ఎంత ఉందో అవినీతి అంత ఉంది అంటే మనం చేయకపోబట్టే. ఆధ్యాత్మికత అమలులో పెడితే అవినీతి ఎందుకు ఉంటుందండి? పైగా అవినీతి పని చేసి అందులో వాటర్ వెంకటేశ్వరకి ఇచ్చేస్తున్నాం మనం, పట్టుకెళ్ళి అందులో వేసేయడం పట్టుకెళ్ళిపోయి నీకు 10 లక్షలు వేస్తా అంటే ఆయన దడారే అయ్యాడు. ఇప్పుడు పాపం అమాయకంగా మన భక్తి ఇలాగే ఉంది మరి. అందుకని అన్వయం లేకపోవడంలో వచ్చింది ఇబ్బంది. అలాగ పూర్వం కాస్త బయటికి వెళ్ళే అవకాశం దొరికితే చాలు అనడానికి కొమ్ము బూర ఊదగానే కోడలు బయటకు వచ్చేవారు. అత్తగారు ఏముంది శృంగనాథం జీలకర్ర, లోపలికి వెళ్ళి పని మానేసి పనే లేదు. ఓ వీధి మీదకి వెళ్ళి పెద్ద నేరాలు. ఏముంది శృంగనాథం జీలకర్ర అనేది పలుకుబడిలో, ఏముంది సింగనాథం జీలకర్ర అయింది. అది చివరికి జాతీయాలు అర్థం మార్చుకుంటాయి. చివరికి జీలకర్ర వచ్చినప్పుడు వాడడం మానేసి ఇప్పటికి కూడా ఏ విషయం కోసమైనా 10 మంది సందులో మూగితే చూసిన వాళ్ళు ఏముంది సింగనాథం జీలకర్ర, ఎవడో కొత్త ఊరు వాడు వచ్చేట ఏదో పట్టుకొచ్చేట చూస్తున్నారు. ఇలాగ సింగనాథం జీలకర్ర ఏముంది అనగానే సింగనాథం జీలకర్ర. జీలకర్ర అమ్మడం కోసం కాదు, ఇదేదో వేరే. అయినా సరే దాన్ని వాడడం. జాతీయాలన్నీ ఇంతే, ఒక అర్థంలో పుడతాయి, మరో రకరకాల అర్థాల్లో వాడబడతాయి. సందర్భం ఒక్కటే, వస్తువులు వేరు. అటువంటి సందర్భంలో వాడేదైనా జాతీయం అని అంటారు.